అతివేగంతో వెళుతున్న కొరియర్ కంటైనర్ డివైడర్ను ఢీకొని బోల్తాపడిన ఘటన దుబ్బాక మండలం మరికుంట తిమ్మాపూర్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కంటైనర్ బోల్తాపడిన విషయం అటువైపు వెళ్లే వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న డ్రైవర్ పారిపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఏంటని కొరియర్ కంటైనర్ డోర్లు ఓపెన్ చేసి చూడగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ఉండటంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో కంటైనర్తో పాటు రేషన్ బియ్యాన్ని దుబ్బాక పోలీసులు స్టేషన్కు తరలించి సివిల్ సప్లై అధికారులకు సమాచారం చేరవేసి పీడీఎస్ బియ్యం ఉన్న కంటైనర్ను అధికారులకు అప్పగించడం జరిగిందని దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపారు. ఓపెన్ అది అదేంటి క్లోజ్ క్లోజ్ పట్టి ఎందుకు వస్తుంది నాకు తెలుస్తానే దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో ఒక డీసీఎం కంటైనర్లో పీడీఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నిన్న రాత్రి నేను మరియు మా సిబ్బంది వెళ్ళి చూడగా ఒక డీసీఎం కంటైనర్ టైప్ ఉన్న వాహనంలో పీడీఎస్ రైస్ ఉన్నది. అది కొంచెం ప్రమాదానికి గురై సైడ్గా ఉండగా వేరే కంటైనర్ తీసుకొచ్చి అందులోకి అన్లోడ్ చేస్తుండగా వాటిని పట్టుకొని పీఎస్కి తీసుకురావడం జరిగింది. దీన్ని వెరిఫై చేయగా అందులో సుమారు 136 క్వింటల్ పీడీఎస్ రైస్ ఉంది. దాని విషయంలో సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చి వారి పంచనామా మరియు ఫిర్యాదు మేరకు ఆ డ్రైవర్ అయినటువంటి నరేష్ పర్వతం నరేష్ మరియు దాని ఓనర్ ప్రోత్సహిస్తున్నటువంటి ఓనర్ రాజుల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము.